హాయ్, వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. ఖమ్మం గుమ్మానికి ఒకప్పుడు పసుపు రాసి ఎరుపు తోరణాలు కట్టేవారు. మధ్య మధ్యలో మూడు రంగుల తోరణాలు కూడా వచ్చేవి. గుమ్మం ఒకటే అయినా, కలరు ఒకటే అయినా, ఎరుపు తోరణాల మధ్య ఎప్పుడూ తగాదా తిరణాలే. అందుకే ఎరుపుకు అప్పుడప్పుడు రెడ్ సిగ్నల్ పడేది. ఆ గ్యాప్లో మూడు రంగులు పసుపు దూరిపోయేవి. ఆ తరువాత సీన్ మారింది. ఎరుపు తోరణాలు కిందికొచ్చేశాయి. కింది గుమ్మానికి రాసుకునే పసుపు మూడు రంగులే తోరణాలుగా మారిపోయాయి. ఎర్ర తోరణాలు కుంకుమలా కాసేపు పసుపుతో, మరి కాసేపు మూడు రంగులతో జట్టు కట్టేవి. తెలంగాణ ఉద్యమం వచ్చినా ఆ రంగు అంతగా సోకలేదు. గులాబీ తోరణాలు కడదామని చూసినా గుమ్మంపై బొట్లు మాత్రమే పెట్టగలిగారు. తెలంగాణ వచ్చాక మాత్రం ఒక్కసారే కలర్ మారిపోయింది. ఇప్పుడు ఖమ్మం గుమ్మానికి తోరణాలు గులాబీవే, కింద రాసింది గులాబీ రంగే. ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేత జిల్లాకు బాస్ అయ్యారు. ఆయన మీదే గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు ఎస్ బాస్ అంటూ అదే నేత ముందు నిలబడ్డారు. గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ఎంపీ అంతా ఆ బాస్కు శాల్యూట్ చేస్తున్నారు. కత్తులతో కాకుండా ఎత్తులతో చిత్తు చేయడం ఈ బాస్కు అలవాటు. ఇంట గెలిచి రచ్చగెలవమంటారు. కానీ మన బాస్ రచ్చగెలిచి ఆ తర్వాత ఇంట గెలిచారు. జిల్లాకు బాస్ అయ్యాకే ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా చక్రం తిప్పాకే ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు. ఒకటే జిల్లా రెండుగా అయినా కూడా మొత్తం మీద పట్టు బిగించేశారు. కంటి చూపులతోనే ఖమ్మాన్ని శాసిస్తున్నారు. డిసెంబర్ టీఆర్ఎస్ కేబినెట్ విస్తరణ. ఒకప్పుడు తెలుగుదేశంలోని తన కొలీగ్స్ ని చంద్రశేఖరరావు తన కేబినెట్ లోకి చేర్చుకున్నారు. కేసీఆర్ టార్గెట్ ఒక్కటే, బలహీనమైన జిల్లాల్లో బలంగా తయారు కావటం. అందుకే ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావును ఏరి కోరి తెచ్చుకున్నారు, మంత్రిగా కూర్చోబెట్టారు. కేసీఆర్ అంచనా తప్పలేదు. ఖమ్మం కలర్ గులాబీకి మారటానికి పెద్దగా టైమేం పట్టలేదు. ఎన్నికల్లో ఓడిపోయి ఏడాది కూడా కాకముందే అదృష్టం అలా కోరివచ్చి మరీ వరించింది. పద్నాలుగు ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అదే పువ్వాడ అజయ్ కుమార్ తుమ్మల సాయంతోనే టీఆర్ఎస్ లో చేరారు. తాను ఓడించిన నేతనే తన బాస్ గా పువ్వాడ యాక్సెప్ట్ చేశారు. తాను గెలిచిన నియోజకవర్గాన్ని తుమ్మల సామ్రాజ్యంలో కలిపేసి తాను కూడా సామంతుడిగా మారిపోయారు. ఒక్క పువ్వాడ ఏంటి, వైసీపీ నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిది అదే పరిస్థితి. ఖమ్మం జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకున్నాయి. ఎంపీగా వైసీపీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు. ఆయనతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్నారు. తెలంగాణలో వైసీపీ ఉనికి లేకుండా అయిపోవటం, కేవలం పొంగులేటియే ఆ పార్టీ నాయకుడిగా మిగలటం లాంటి పరిణామాలు, వారు వేరే రూట్స్ చూసుకోవాల్సిన పరిస్థితులు కనిపించాయి. పరిస్థితిని గమనించిన తుమ్మల వెంటనే వారిని కాంటాక్ట్ చేశారు. అంతే, పనైపోయింది. ముందే మాట్లాడుకున్నా తెలివిగా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వారిని అనధికారికంగా వాడుకుని, ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికల సమయంలో అధికారికంగా కలిపేసుకుని ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు. కాలం కలిసొస్తే 2019 నాటికి తప్పకుండా దేశంలో కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి చంద్రశేఖరరావు గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఏ నమ్మకంతోనైతే టీఆర్ఎస్ పార్టీలో మనందరం జాయిన్ అయ్యామో చంద్రశేఖరరావు గారి అడుగులో అడుగు వేస్తూ వారి ఆజ్ఞ ప్రకారం తూచ తప్పకుండా నడుస్తానని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుకుంటూ. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వామపక్షాలు తెలివిగా పువ్వాడ నాగేశ్వరరావును బరిలోకి దించాయి. అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ మద్దతివ్వక తప్పని పరిస్థితి. అప్పుడే తుమ్మల మరింత తెలివిగా పావులు కదిపారు. మధిర సిపిఎం నుంచి వైసీపీ పొంగులేటి వద్దకు చేరిన నేతను ఎమ్మెల్సీ బరిలోకి వైసీపీ క్యాండిడేట్ గా బరిలోకి దించారు. అలా లెఫ్ట్ ఓటర్లు చీలిపోయేలా ప్లాన్ చేశారు. ఉన్న టీడీపీ వారిని లాగటం ఈజీగానే అయిపోయింది. అవలీలగా ఎమ్మెల్సీ గెలుచుకున్నారు.
ఎన్నికల్లో అవతల ఉండే సహకరించిన వైసీపీ వారిని, కాంగ్రెస్ వారిని ఈసారి డైరెక్ట్గా కనెక్ట్ చేసేశారు. పాలేరులో మాజీ మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి చనిపోవడంతో ఉప ఎన్నికలొచ్చాయి. కాంగ్రెస్ సానుభూతిని నమ్ముకుని ధీమాగా ఉన్న సమయంలో మళ్లీ తుమ్మల నాగేశ్వరరావు మైండ్ గేమ్ ఆడారు. ముందు పువ్వాడ అజయ్ కుమార్, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరుసగా ఒకరి తర్వాత ఒకరు టీఆర్ఎస్లో చేరిపోయేలా చేసి డ్రామా పండించారు. దాంతో ఒక్కసారిగా టీఆర్ఎస్లో బలోపేతమైన వాతావరణం వచ్చేసింది. వీళ్లందరూ వెంటరాగా అట్టహాసంగా అప్పుడు పాలేరుకు నామినేషన్ వేస్తారు తుమ్మల నాగేశ్వరరావు. వారు వన్ సైడేనని ముందే చెప్పేశారు. అలా ఒక్కో అడుగు వేసుకుంటూ మొత్తం ఖమ్మాన్ని తన ఖమ్మంగా చేసేసుకున్నారు తుమ్మల నాగేశ్వరరావు. జిల్లాలో ఉన్న ఏకైక మంత్రిగా చక్రం తిప్పేస్తున్నారు. ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా, పార్టీ ఏదైనా సరే, సార్తో భేటీ కావాల్సిందే. పని కావాలంటే రిక్వెస్ట్ తప్పదు. తెలంగాణ ఉద్యమం జోరుగా నడిచినప్పుడే మూసులేని గులాబీ పార్టీ ఒక్కసారిగా తుమ్మల ఎఫెక్టుతో తన జెండా రెపరెపలాడించేసింది. స్వాతంత్ర పోరాటంతో కాంగ్రెస్ కోటగా నిలిచింది. వీర తెలంగాణ పోరాటంతో ఎరుపు రంగు పూసుకుంది. కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య యుద్ధమే నడిచింది. ఎన్టీఆర్ ఎంట్రీతో తెలుగుదేశం కూడా జెండా ఎగరేసింది. ఎర్ర సోదరుల మధ్య ఎడమొగం పెడమొగం కావడం కాంగ్రెస్కు కలిసొచ్చింది. అప్పటి నుంచి కమ్యూనిస్టులు అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం ఎవరో ఒకరికి సోదరులుగా ఉండటానికే పరిమితమయ్యారు. కానీ ఎర్ర జెండా తోడు లేకుండా ఎవరూ పోటీకి మాత్రం సాహసించేవారు కాదు. జలగం వెంగళరావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. పివి రంగయ్య నాయుడు కేంద్ర హోంమంత్రిగా చేశారు. రేణుకా చౌదరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. వీళ్లంతా ఖమ్మం నుంచి వెళ్లిన వారు. కాంగ్రెస్ తరపున ఉద్దండులంతా జిల్లా నుంచి పెద్ద పెద్ద పదవులే పొందారు. కాంగ్రెస్ అంత బలంగా ఉండేది. 1983లో కాంగ్రెస్ పై వచ్చిన వ్యతిరేకతను టీడీపీ గ్రాండ్ గా క్యాష్ చేసుకుంటే ఖమ్మం జిల్లాలో మాత్రం కమ్యూనిస్టులే గెలుపును చూశారు. ఎక్కువ స్థానాలు వారికే రాగా టీడీపీకి ఏమీ దక్కలేదు. ఒక్క కొత్తగూడెల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కోనేరు నాగేశ్వరరావు గెలిచారు. 1985 వచ్చేసరికి సీన్ మారింది. ఎన్టీఆర్తో వామపక్షాలు కలవడంతో, పొత్తుతో పోటీ చేయడంతో కొన్ని స్థానాలు టీడీపీ గెలుచుకుంది. దీంతో జిల్లాలో వామపక్షాలు టీడీపీ బలం పెంచుకోగా కాంగ్రెస్ బలహీనపడింది. 1989లో మళ్లీ కాంగ్రెస్ తే హవా అయింది. 1994లో మళ్లీ వామపక్షాలు టీడీపీ కూటమి ఘన విజయం సాధించాయి. తర్వాత కాలంలో టీడీపీకి వామపక్షాలకు దూరం పెరిగింది. విద్యుత్ ఉద్యమం జరగటంతో టీడీపీ మంత్రులకు వ్యతిరేకంగా సిపిఎం పోరాటం గట్టిగా చేయటంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. 1999 ఎన్నికల్లో సిపిఎం ఒంటరిగానే పోటీ చేయటంతో జిల్లాలో కాంగ్రెస్ టీడీపీలకే బెనిఫిట్ అయింది. 2004లో ఈసారి కామ్రేడ్లు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. అప్పటికే టీడీపీపై వ్యతిరేకత బాగా పెరగటంతో జిల్లాలో కూటమి మంచి విజయాలే సాధించింది. ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి గెలవగా ఎమ్మెల్యేగా తమ్మినేని వీరభద్రం గెలిచారు. టీడీపీ బలహీనపడింది. వైఎస్ సీఎం కావటంతో కాంగ్రెస్ జోరు పెరిగింది. కొద్ది నెలలకే కాంగ్రెస్తో ఖయ్యం పెట్టుకున్నారు కామ్రేడ్లు. డీసీసీబీ చైర్మన్ పదవి గెలవటమే కాకుండా వెంటనే టీడీపీతో చెయ్యి కలిపారు. 2009లో టీడీపీ, వామపక్షాలు, టీఆర్ఎస్ అందరూ కలిసి మహాకూటమిగా పోటీ చేశారు. అయినా కాంగ్రెస్తే పై చెయ్యి అయింది. తెలంగాణ ఉద్యమం జోరందుకున్నా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉండటం, వలసొచ్చిన వారే ఎక్కువగా ఉండటంతో అంతగా ప్రభావం చూపించలేదు. ఏదో కొంత ఆందోళనలు నిర్వహించడం తప్ప పెద్దగా హడావుడి లేదు. పైగా కాంగ్రెస్ బలంగా ఉంది. కానీ 2014లో తెలంగాణ రావటం, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేయటంతో సీన్ మారింది. తాములేని జిల్లాలపై కాన్సన్ట్రేషన్ పెట్టిన కేసీఆర్ బలమైన నేత కోసం వెతికారు. సీనియర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు ఒకప్పుడు తనకు కొలి కూడా కావటంతో వెంటనే సెలెక్ట్ చేసుకుని రంగరంలోకి దింపేశారు. మంత్రి పదవి ఇచ్చి ఖమ్మం జిల్లాలో గులాబీ జెండా ఎగురవేసే కర్తవ్యం అప్పజెప్పారు. తుమ్మల పడిలేచే కరటం.
కింద పడ్డాక బంతిలా పైకి స్పీడుగా ఎగరటమే తుమ్మలకు అలవాటు. ఆయన రాజకీయ ఆరంభమే ఓటమితో మొదలైంది. ఓడిన చోటే గెలిచి మంత్రి అయ్యారు. ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. మరో నాగేశ్వరరావుతో కిరికిరి కావడంతో తుమ్మల నాగేశ్వరరావు కాస్త వెనుకబడ్డారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. గులాబీకి ఓ తోడు కావలసి వచ్చింది. రణభూమికి దూరంగా ఉన్న సేనాధిపతికి కత్తిని అందించారు కేసీఆర్. ఇంకేముంది, సేనాధిపతి వెనుక సైన్యమంతా కదిలి వచ్చింది. ఖమ్మం సామ్రాజ్యంపై గులాబీ జెండా ఎగరేశారు. '83లో తుమ్మల ఓటమితో రాజకీయాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావటంతో ఆ స్ఫూర్తితోనే పాలిటిక్స్ లోకి వచ్చారు. సత్తుపల్లి నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. ఓడిపోయినా జనంతోనూ తన మనుషులతోనూ టచ్ పోకుండా చూసుకోవటమే తుమ్మల స్పెషాలిటీ. అందుకే 2 ఏళ్ల గ్యాప్ లోనే మళ్లీ 1985లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు తుమ్మల నాగేశ్వరరావు. ఆ వెంటనే మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి పదవిని దక్కించుకున్నారు. '89లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరాజయం పాలైంది. ఖమ్మంలోనూ అదే సేన్. తుమ్మల కూడా సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీడీపీ చేపట్టిన ఆందోళనలన్నింటిలోనూ తుమ్మల యాక్టివ్గా పాల్గొన్నారు. జిల్లాలోని పార్టీ శ్రేణులను అదేవిధంగా కదిలించారు. అందుకే 1994 ఘన విజయంలోనూ కీలక పాత్ర పోషించగలిగారు. ఎన్టీఆర్ను కాదని చంద్రబాబు బయటకొచ్చాక ఆయనతోనే తుమ్మల కలిశారు. 1999లోనూ విజయం సాధించారు. మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో తనదైన ముద్ర వేశారు. అప్పట్లో జరిగిన చాలా పనుల్లో తుమ్మల అనుచరులే కాంట్రాక్టులు తెచ్చుకున్నారనే ఆరోపణలొచ్చాయి. తుమ్మల మంత్రిగా ఉన్నప్పుడే ఒక విందు కార్యక్రమంలో వన్యప్రాణులను వాడారనే కేసు నమోదైంది. విచారణ కూడా జరిగింది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో చంద్రబాబు పరిపాలనపై యాంటీ ఇన్కంబరెన్సీ బాగా పెరిగింది. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పోటీ చేయగా టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. తుమ్మల నాగేశ్వరరావు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అలాగే టీడీపీలోకి వచ్చిన కాంట్రాక్టర్ నామా నాగేశ్వరరావు చంద్రబాబుకు మంచి మిత్రుడిగా మారారు. అధికారం కోల్పోయాక ఆర్థిక సహకారం అందించడంతో నామాకు బాబు ప్రయారిటీ ఇచ్చారు. దీంతో ఖమ్మం జిల్లాలో కొత్తగా తుమ్మలను కాదని నామావర్గం ఏర్పడింది. డివిజన్ స్థాయి కమిటీల వ్యవహారంలో కూడా నామా ఏకపక్షంగా వ్యవహరించి తుమ్మల వర్గాన్ని తొక్కేశారు. తుమ్మల నాగేశ్వరరావు బాబుకు కంప్లైంట్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అసంతృప్తిగా ఉన్న తుమ్మల సైలెంట్ అయ్యారు. 2009 ఎన్నికల నుంచి తుమ్మల నామా వర్గాల ఫైట్ ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. 2014 ఎన్నికల్లో కూడా ఇది కంటిన్యూ అయింది. ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ల వరకు రెండుగా చీలిపోయారు. 2014 ఎన్నికల నాటికి ఇటు తుమ్మల అటు నామా ఇద్దరూ వెనుకబడ్డారు. నామా బిజినెస్ టెన్షన్లలో మునిగిపోతే తుమ్మల మౌనంగా రాజకీయాలను వీక్షించారు. అప్పుడే కేసీఆర్ నుంచి పిలుపొచ్చింది. అప్పటికే బాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తుమ్మల వెంటనే కేసీఆర్కు ఓకే చెప్పేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్కో ఏరియాకు ఒక్కో ప్లాన్, ఒక్కో లీడర్కు ఒక్కో స్కెచ్. తెరపైకి ఎవరు రావాలి, తెర వెనక్కు ఎవరు పోవాలి, ఎవరిని పైకి తేవాలి, ఎవరిని తొక్కేయాలి, ఇలాంటి ఈక్వేషన్లలో పడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయిన మరుక్షణం నుంచే మ్యాప్ గీసేశారు. ఒక్కో పావు కదుపుకుంటూ ఖమ్మం చదరంగంలో కింగ్గా ఎదిగారు. చాలా ఫాస్ట్గా గేమ్ను నడిపించి అందరికీ చెక్ పెట్టేశారు. తుమ్మల రంగంలోకి రావడంతోనే ముగ్గులు గీసేశారు. ఎవరు బలమైన వాళ్ళు, ఎవరు అవసరమైన వాళ్ళు, ఎవరు భవిష్యత్తులో బలాన్ని అందించేవారు, ఎవరు ఫ్యూచర్లో ఎదుర్కొనేవాళ్ళు, ఇలా రకరకాలుగా కేటగిరీలు విభజించేసుకుని మనుషుల లిస్టును తయారు చేసుకున్నారు. దాని ప్రకారం వ్యూహం రచించి అమలు చేయటం మొదలుపెట్టారు. మొదట తన ఆస్థాన పార్టీ టీడీపీతోనే మొదలుపెట్టారు. టీడీపీలో తుమ్మల వర్గం అనుకున్న వాళ్లంతా ఆటోమేటిక్గా టీఆర్ఎస్లోకి వచ్చేశారు. అప్పటికే టీఆర్ఎస్లో ఉన్నవారు కాస్త ఆందోళనలు చేసినా వారిని కూడా తుమ్మల తన దారిలోకి తెచ్చుకున్నారు.
ఆ తర్వాత నామవర్గంతో ఉన్నవారు కూడా ఒక్కొక్కరిగా వచ్చి చేరారు. అప్పటికే నామా నాగేశ్వరరావు సైలెంట్ గా సైడ్ అయిపోవటంతో ఆ పని కూడా ఈజీగానే అయిపోయింది. అలా ఖమ్మం టీడీపీ మొత్తం వచ్చి చేరింది ఒక్క సండ్ర వెంకట వీరయ్య తప్ప. సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర వెంకట వీరయ్య తుమ్మల వర్గమే. కానీ అనుకోకుండా ఓటుకు నోటు కేసులో చిక్కుకుపోవటంతో కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ దొరకలేదు. ఆ కేసు ఇంకా తేలకుండానే తీసుకుంటే వచ్చే విమర్శలకు సమాధానం చెప్పలేమనే డైలమాలో టీఆర్ఎస్ ఉంది. అటు వెంకట వీరయ్య కూడా టీడీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వీలైతే ఏపీకి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా వెంకట వీరయ్య వ్యవహారంపై 2019కి గాని క్లారిటీ రాదు. వైసీపీ తరపున రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో మరో బలమైన వర్గంగా ఉన్నారు. అయితే తెలంగాణలో వైసీపీకి భవిష్యత్తు లేదని తెలిసిన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు పొంగులేటి. అలాంటి పొంగులేటికి గీత వినిపించి గులాబీ గీత చూపించారు తుమ్మల. ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచే కోఆర్డినేషన్ చేసుకుంటూ పాలేరు ఉప ఎన్నిక నాటికి అధికారికంగా అందరూ టీఆర్ఎస్ లోకి చేరిపోయారు. మున్సిపల్ ఎన్నికల నాటికి సిపిఎం సిపిఐ శ్రేణులపైన తుమ్మల కన్నేశారు. లోకల్ గా కాస్త స్ట్రాంగ్ గా ఉండి ప్రభావం చూపించగల చోటా నేతలను సైతం ఆకర్షించారు. కమ్యూనిస్టు పార్టీల నుంచి కింది స్థాయిలో ఇలా పార్టీలు మారిపోవటం బహుశా ఇదే ప్రథమం. భారీ సంఖ్యలోనే కింది స్థాయి నేతలు కార్యకర్తలు వామపక్షాల నుంచి టీఆర్ఎస్ వెళ్లిపోయారు. అలాగే కాంగ్రెస్ నుంచి కూడా చాలా మందిని లాగేశారు. ఇంతమంది నేతలు కార్యకర్తలు వస్తున్నా అందరినీ సంతృప్తిపరుస్తూ వ్యవహారం నడిపించడం కష్టమే. అయినా తుమ్మల ఆ పనిని సమర్థవంతంగా చేసుకుపోతున్నారు. పైగా తుమ్మల వైఖరి తెలిసిన వాళ్ళెవ్వరూ ఆయనతో వాదనలు పెట్టుకోరనే టాక్ ఉంది. పకడ్బందీ వ్యూహంతో ఎవరిని ఏ స్థానంలో పెట్టాలో నిర్ణయాలు చేస్తూ ముందుకు వెళ్లిపోతున్నారు తుమ్మల నాగేశ్వరరావు. కమ్యూనిస్టులకు వాళ్లలో వాళ్ళకే పడటం లేదు. రెండు పార్టీల మధ్యే కాదు, ఆ పార్టీల్లోనూ గ్రూపులొచ్చేశాయి. కాంగ్రెస్లో లీడర్ల కరువు వచ్చింది. భట్టి ఒక్కడే గట్టి లీడర్గా మిగిలాడు. గిరిజనుల్లో పట్టు సాధించి ఒకప్పుడు కాస్త హవా చూపించిన బీజేపీ అస్సలు కనబడడం లేదు. ఎటు చూసినా గులాబీ జెండాలే, ఎటు వెళ్ళినా గులాబీ తోటలే, అంతా గులాబీమయం. ఖమ్మంలో ఇప్పుడప్పుడే ప్రత్యర్థి పార్టీలు కోలుకునే పరిస్థితి కనబడటం లేదు. కాంగ్రెస్లో ఒక్క మధిర ఎమ్మెల్యే ఉన్న భట్టి విక్రమార్క ఒక్కరే కాస్త గట్టిగా కనబడుతున్నారు. మిగతా నాయకులంతా చప్పబడిపోయారు. పలు నియోజకవర్గాల్లోని కార్యకర్తలు కూడా మెల్లిగా జారుకుంటున్నారు. అయితే రేపు భవిష్యత్తులో టీఆర్ఎస్పై వ్యతిరేకత వస్తే కోలుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు ఎవరెటు చెల్లాచెదరైపోయినా రేపు మళ్లీ అందరూ గూటికి చేరుతారనేది వారి నమ్మకం. ఎప్పుడో ఒకప్పుడు గిరిజనుల్లో మత మార్పిడులు అంటూ హడావిడి చేసి దేశవ్యాప్తంగా ఆ వర్గంలో పట్టు సంపాదించే కార్యక్రమం చేపట్టిన బీజేపీ ఖమ్మంలోనూ పాగవేసింది. అప్పట్లో ఎంపీ సీటుకు కూడా పోటీ చేసి లక్ష ఓట్లపైనే సంపాదించింది. కానీ తర్వాతి కాలంలో నాయకత్వ కొరతతో అది నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడప్పుడే మళ్లీ లేచే పరిస్థితి అయితే లేదు. కామ్రేడ్ల పరిస్థితే విచిత్రంగా కనబడుతోంది. బలమైన క్యాడరున్న పార్టీ ఒక్కసారి బలహీనపడ్డా అదే క్యాడర్ బలంతో మళ్లీ అవకాశాలు వచ్చినప్పుడు పుంజుకునేది. కానీ ఈసారి క్యాడర్ని కూడా కోల్పోతుండటం అనేది వారికి ఆందోళనకరమైన సమస్యగా మారింది. ఖమ్మం జిల్లాలో గెలవటమే లక్ష్యంగా మిత్రులను మార్చుకుంటూ వెళ్లిన కామ్రేడ్లకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కొందరు కాంగ్రెస్ నేతలతో అలయన్స్ కుదిరాక మరికొందరు జారిపోయారు. విభజన తర్వాత మాత్రం రాజకీయం పూర్తిగా మారటంతో క్యాడర్ సైతం సైడు మార్చటం జరిగింది. ఒకప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పాలేరులో కనీస ఓట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి సిపిఎంకు వచ్చింది. మున్సిపల్ చైర్మన్ గిరిని కూడా నడిపించిన పార్టీ నేడు వార్డులు గెలవటం కూడా కష్టమైపోయింది. ఇలా ప్రతి పార్టీ ఏదో ఒక బలహీనతతో బాధపడుతూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగే పరిస్థితులు కనిపించడం లేదు. తుమ్మల నాగేశ్వరరావు ఏరువాకకు ఇప్పుడప్పుడే ఎదురైతే కనబడటం లేదు. అనుభవం కావాలి, బలహీనమైన జిల్లాకు బలం కావాలి,
సీనియారిటీ క్యాబినెట్కు తోడుగా నిలవాలి. ఇవే సూత్రాలుగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన కేసీఆర్కు మూడు సూత్రాలు సరిగ్గా సరిపోయిన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. రాజకీయాలపై పట్టు సాధించి అనుభవం చూపించారు. గులాబీకి బలహీనమైన ఖమ్మం జిల్లాలో గులాబీ జెండా ఎగరేశారు. సీనియర్ మంత్రిగా జిల్లాలో అభివృద్ధి పనుల వేగం పెంచారు. మంత్రిగా అనుభవం ఉంది, రోడ్లు భవనాల శాఖలో గతంలోనే పనిచేసి ఉన్నారు. దాంతో ఇప్పుడు రెండు జిల్లాలైన ఖమ్మంకు కలిసొచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కావడంతో రోడ్లు అభివృద్ధి పనులు స్పీడందుకున్నాయి. పనులన్నీ అనుచరులకే అనేది కామనే అయినా రోడ్లు మాత్రం శరవేగంగా పడిపోతున్నాయి. ఏదైతే బంగారు తెలంగాణ కావాలంటే మరి ఇట్లాంటి ఒక సంకల్పం కలిగినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి నాయకుల వల్లనే సాధ్యపడుతుందని ఒక నమ్మకంతో కేసీఆర్ గారు తీసుకున్నందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఈ ఖమ్మం కార్పొరేషన్ని ఉత్తమ కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్లినటువంటి అది ఆ క్రెడిట్ మొత్తం తుమ్మల నాగేశ్వరరావు గారికి దక్కుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి డేటా తెప్పించుకుని ప్రయారిటీ ప్రకారం నిధుల కేటాయింపు జరిగేలా మంత్రి మానిటరింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ ఏదైనా ప్రతి నేత తమ ఏరియాలో పనులు కావాలంటే తుమ్మల ఆఫీసుకు చేరుతున్నారు. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి ఆర్ఎన్బి శాఖ మార్చలైన తర్వాత ఖమ్మం జిల్లాలో మరి ఎన్నలేని ప్రగతి సాధించింది. దాదాపుగా 20,000 కోట్ల తీసుకొచ్చిన ఘనత కూడా గౌరవ మంత్రి తుమ్మల దక్కుతుంది. కేసీఆర్ నమ్మకం పెట్టుకున్నట్లే ఖమ్మంలో 2019లో కూడా టీఆర్ఎస్ జెండా ఎగురవేసే విధంగా తుమ్మల వ్యూహాలు అమలవుతున్నాయి. మంత్రిగా అనుభవం, రాజకీయంగా ఉన్న సీనియారిటీ రెండింటినీ కలిపి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలు రెండింటిపైన తుమ్మల కేంద్రీకరించి పనిచేస్తున్నారు. కేసీఆర్కు రాష్ట్ర నేతలు అధికారులు భయపడతారు, తుమ్మలకు జిల్లాలు అదే సీన్. కేసీఆర్ ఒక్కసారి డిసైడ్ అయితే ఆయన మాటే ఆయన వినరు. జిల్లాలో తుమ్మలది అదే స్టైల్, ఒకసారి చెప్పారంటే చేసి తీరాల్సిందే, లేకపోతే ఊరుకోరు కేసీఆర్. జిల్లాలోనూ తుమ్మలది అదే పద్ధతి. ఒకే రకమైన యాటిట్యూడ్ కలిగిన కేసీఆర్ తుమ్మలల బంధం బాగానే గట్టిపడింది. అపాయింట్మెంట్ లేకుండా కేసీఆర్ను కలవగలిగే ఒకే ఒక మంత్రి తుమ్మల అని చెప్పుకుంటారు. మరి రెండు జిల్లాలుగా మారిన ఖమ్మంను తుమ్మల ఎంత అభివృద్ధి చేస్తారో, ఇంకెంతకాలం ఇలా వన్ సైడ్ పవర్ చూపిస్తారో వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ్టి పొలిటికల్ పిక్చర్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.